हाय फ्रेंड्स ఈ రోజు మనము ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో విజేతాస్ బ్లాగ్స్ లో చూద్దాము। ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ। వేసవి కాలంలో అయితే చల్లగా తాగొచ్చు, చలికాలంలో అయితే వేడిగా తాగొచ్చు। ముందుగా స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ 1 లీటర్ తీసుకుంటున్నాను। ఈ పాలని బాయిల్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఈ లోపు రాత్రి నానబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పు 1 కప్పు తీసుకుంటున్నాను। మీకు ఇన్స్టెంట్ గా కావాలి అనుకుంటే డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు। బాదాన్ని నానబెట్టి తీసుకోవడం వల్ల పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి। మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ బాదం పప్పు వేసుకోవాలి। ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయి। ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను। కుంకుమ పువ్వు వేయడం వల్ల పాలు మంచి కలర్ వస్తాయి। ఈ పాలని 8 నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకోవాలి। అడుగు అంటనివ్వకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ బాదం పాలు బయట తీసుకున్న బాదం పాలకి ఏమీ తేడా ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది బాదం పాలు। మరొక 5 నిమిషస్ బాయిల్ అవ్వనివ్వాలి। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి। ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల స్మెల్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఈ బాదం పాలల్లో షుగర్ ఎక్కువగా అవసరం ఉండదు। నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా, ఇందులో చిన్న కప్పు షుగర్ అయితే సరిపోతుంది। ఇప్పుడు పాలని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలు పోసి బాగా మిక్స్ చేసుకొని ఈ బాయిల్డ్ అవుతున్న పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి। బాదం పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది, బాదం పాలు మంచి కలర్లోకి వస్తాయి। ఈ బాదం పాలు పిల్లలకి ఇవ్వడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది। ఈ బాదం పాలల్లో ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి। బలహీనంగా ఉన్నవారు డైలీ 1 కప్పు బాదం పాలు తాగడం వల్ల మంచి హెల్దీగా ఉంటారు। ఇప్పుడు 4 నిమిషస్ బాయిల్డ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ బాదం పాలు చల్లారాక 1 అవర్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। 1 అవర్ తర్వాత చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో। ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।